ఇంకొకటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆనందయ్య మందుపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆనందయ్య మందు చుక్కలు కంటిలో వేయగా నిమిషాల్లోనే లెవెల్స్ పెరిగిపోయాయి. 85గా ఉన్న SPO2 లెవెల్ 2 నిమిషాల్లోనే 93కు చేరింది. ఈ వీడియోను చూసిన వారంతా ఆనందయ్య మందును త్వరగా అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కైదేయాంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, శ్రీలత, నెల్లూరు జిల్లాలో 20వ తారీఖు వరకు అందుబాటులో ఉన్నటువంటి ఆనందయ్య కరోనా మందు ఈరోజు అందుబాటులో లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నటువంటి వారు గత వారం రోజులుగా లెక్కకు మించి పెరిగిపోతుండడం కూడాను ఈరోజు ప్రజల్లో కొంత ఆగ్రహానికి కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆనందయ్య నిన్న సాయంత్రం ఊరికి వచ్చాడని తెలుసుకున్నటువంటి ప్రజలు కూడాను ఆనందాలతో ఉన్నారు. మళ్ళీ ఆనందయ్య మందు తయారు చేసేటువంటి టైం దగ్గర పడినటువంటి ఒక ఆనందం అయితే తెల్లవారేసరికి మళ్ళీ ఆనందయ్య కనిపించకుండా పోయాడు అనేటువంటి ఒక విషయాన్ని TV5 ద్వారా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కూడా ప్రజలు నిరాశకి, ఆనందయ్య అభిమానులు కావచ్చు, గ్రామంలో ప్రజలు కావచ్చు, నిరాశ కూడా నిరాశ నిస్పృహ అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. తెల్లవారుదలు కూడా ఆనందయ్య ఇంటి ముందు ఆనందయ్య గ్రామస్తులు కూడా కాపలా కాశారు, తెల్లవారుదలు కాపలా కాశారు, ఇంటికి ఇళ్ళకి పోకుండా ఇంటి ముందే రోడ్డు మీదే పడుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తెల్లవారేసరికి 5 గంటలకి ఆనందయ్యకి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఆనందయ్య తరలి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఆనందయ్య ఇచ్చినటువంటి మందు ప్రజల్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతున్నటువంటి ఒక వీడియో ఈరోజు వైరల్ అవుతుండడం కూడాను మరింత ప్రజలు ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్నటువంటి ప్రజలు ఈరోజు ఆనందయ్య కోసం వెతుకులాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క పేద ప్రజలు, సామాన్య ప్రజలు ఈరోజు ఆనందయ్య కోసం వెతుకుతుంటే ఏ ఆసరాలైనటువంటి వాళ్ళు ఈ విధంగా కష్టపడుతుంటే మాత్రం రాజకీయ నాయకులు మాత్రం ఈరోజు నిన్న మొన్న ఒంగోలులో చూసిన విధంగా కూడా రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులకు పంచుతూ కూడా పట్టుపోయినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో మరొక కృష్ణా జిల్లాకు చెందినటువంటి మరొక కీలకమైనటువంటి మంత్రి కూడా నెల్లూరు జిల్లాకు చేరుకొని ఆనందయ్య ద్వారా కరోనా మందు తీసుకునేందుకే ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చారని, అందుకోసమే ఉదయం తెల్లవారుజామున ఆనందయ్యని ఇంటి నుంచి తరలించారనేటువంటి ఒక ప్రచారం కూడా జోరందుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈరోజు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకసారి 85 నుంచి 92 93కి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుండడం, దీంట్లో పేషెంట్ చనిపోతాడనేటువంటి ఒక భావం నుంచి కూడాను ఒక విధమైనటువంటి రిలీఫ్నెస్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తా ఉండడం కూడా అయితే ఈరోజు నిన్నటికి మొన్న ఏదైతే జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ కూడాను ఎవరు కూడాను ఇబ్బంది పడలేదు, స్వల్పమైనటువంటి కరోనా ఆనందయ్య కంటిలో చుక్కలు వేసుకొని స్వల్పమైనటువంటి ఒక కంటి ఇన్ఫెక్షన్ ఉదయనప్పటికీ కూడాను వెంటనే వారందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండిందని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరు కూడాను కరోనా ఆనందయ్య మందు వేసుకుని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదని కూడా చెప్పడంతో కూడా కొంత ఈరోజు కరోనా ఆనందయ్య మందు కోసం అయితే జిల్లాలో ప్రజలు కూడాను ఆయుష్లో ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజేష్, ఇప్పుడు ఈ మనం విజువల్స్ లో చూస్తున్న వ్యక్తే కాకుండా పాతవి కూడా చాలా ఉన్నాయి. ఆనందయ్య మందు వేయగానే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినవి కూడా చూసాము. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆశ, అక్కడికి వెళ్తే కరోనా రాదు, వచ్చినా తగ్గిపోతుందని. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆనందయ్యను నిర్బంధించడం కానీ ఆనందయ్య కనిపించకుండా పోవడం కానీ చూస్తుంటే జనాలు ఆగ్రహిస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారు? నెల్లూరు జిల్లాలోనే కాదు, ఈరోజు ఎవరైతే పేదవాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందో ఈ పరిస్థితి అందరికి కారణము ఏంటంటే ఈరోజు ఆనందయ్య మందు చేస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఈ మందు కావలసినటువంటి నేపథ్యంలో ఈ మందు కోసం ఆనందయ్యకి
పేదలకి ఆనందయ్యని దూరం చేశారు. దాదాపు వారం పది రోజులుగా ఈరోజు ఆనందయ్య కనిపించకుండా పోవడం అంటే ఈ దేశవ్యాప్తంగా ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆర్థిక సంపన్నుడు వాళ్ళ ఇంటి గడపలో ఈరోజు కరోనా ఆనందయ్య ముందు తాకింది, వాళ్ళ శరీరంలోకి ఆనందయ్య ముందు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరికీ ఎవరికైతే ఆనందయ్య మందు కావాలో అది పూర్తయిన తర్వాతే సామాన్యుడికి వస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఈరోజు సామాన్యుల్లో నెలకొన్నటువంటి ప్రశ్న ఇది. ఈరోజు ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకుల యొక్క సమస్య పరిష్కారం అయితే కానీ పేదలకు ఇటువంటిది అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేదా అనేటువంటి ఒక డిమాండ్ కూడా వినిపిస్తుంది. కాబట్టి మరికొన్ని రోజుల పాటు ఈ సమస్య ఈ రోజుకి ఈ రోజు కూడాను, ఈరోజు ఇందాక చెప్పినట్టు కృష్ణా జిల్లా చెందినటువంటి ఒక మంత్రి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక మంత్రి ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి హోటల్లో బస చేస్తున్నాడు. దీనికోసంగా రాత్రి ఇంటికి చేరుకున్నటువంటి ఆనందయ్య ఈరోజు తెల్లవారుజామున తిరిగి వెళ్ళిపోవాల్సిన అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంటే అతనికి నెల్లూరు మంత్రికి ఈ రోజు ఆ మందు చేసిచ్చి పంపిస్తే తన నియోజకవర్గ ప్రజలకి, తన నియోజకవర్గంలోనే కీలకమైన నేతలకి ఆయన అందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆనందయ్య ఉదయం తెల్లవారుజామున సామాన్యులకు అందుబాటు లేకుండా, గ్రామస్తులకు అందుబాటు లేకుండా, కుటుంబ సభ్యులకు అందుబాటు లేకుండా చీకట్లో అతను వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఒక ప్రచారం కూడా విస్తృతంగా జిల్లాలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే సంపన్నులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ అందితే కానీ ఈరోజు సామాన్యులకే అందకపోతుంది, అందకుండా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రచారం అయితే జిల్లాలో జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. కృష్ణపట్నం మందు వర్క్స్ ఇంకొక